రైతుబంధు రైతు బంధు ఇప్పుడు ఎలక్షన్లో అయిపోయినాయి కదా అన్నీ అయిపోయినాయి మరి ఇక రైతులకు అందే పథకాలు తెలంగాణ ప్రజలకు అందే పథకాలు అన్నీ మన ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలట యాసంగి వాళ్ళై యాసంగి సీజన్కి ఆనకాలం సీజన్ ఒకేసారి ఎత్తడట అది ఏ తారీఖు ఎన్ని ఎన్నికల వరకు ఒక్కసారి మీరు ఈ వీడియోని చూస్తే మొత్తం అర్థమవుతుంది ఎందుకంటే ఎలక్షన్ల కన్నా ముందు కొన్ని హామీలు కూడా ఇచ్చేత్తనం ఇచ్చెత్తనం అన్నారు మరి ఇప్పుడు ఇస్తారా ఇంకా కొంచెం లేట్ అవుతుందా గిరి ముచ్చట తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడాలి చూసి లాస్ట్ గల్దాం వర్షాకాలం రైతులకు రైతు బంధు ఎకరానికి పదిహేను వేల రూపాయలు పది ఎకరాలకు పెంపు మన రైతుల ఖాతాలల్లా డబ్బులు పుష్కలంగా పడతాయట ఇది నేను చెప్పిన ముచ్చటగాదుల్లో మన రేవంత్ రెడ్డి సారు కరెక్ట్ ఎలక్షన్ అయినా మూడు రోజులకు పదహారవ తారీఖు నాడు ఒక చిన్న వార్త విడుదల చేసిండు ఆ వార్తల సవాలక్ష ముచ్చట్లు ఎంతమందికి వచ్చింది రైతు బంధు ఎంతమందికి రాలేదు వాళ్ళకి రానందు రాని రైతు బంధు వర్షాకాలం యాసంగి రైతు బంధు కలిపి ఏ నెల వేస్తాడు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తారట ఆగు యాసంగి రైతు బంధు వానకాలం రైతు బంధు కలిపి అయితే ఈ ముచ్చట చూడ్రీ తెలంగాణ రైతులకు పదిహేను వేల రూపాయలు రెండు సీజన్లో పైసలు ఒకేసారి రాని వారికి రైతు బంధు వర్షాకాలం రైతు బంధు కలిపి ఒకేసారి పదిహేను వేల రూపాయలు వేస్తామని అది కూడా పది ఎకరాల వరకు ఈ ముచ్చట నేను చెప్తున్నది కాదుల్లో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పిన మాటలు అయితే వర్షాకాలం రైతు బంధు ఎప్పుడు వేస్తారు ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు రోజులు ఒకసారి చిన్న ముచ్చడి చెప్పిండు తర్వాత ఎంపీ ఎలక్షన్లు అయినాక ఈ వర్షాకాలం రైతు బంధు గురించి కూడా చెప్పిండు అయితే మన రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్పింది అంటే ఓట్ల కోసం ఆరాటమా అంటే మూడు రోజుల ముందు చెప్పింది కదా మరి ఆ మూడు రోజుల ముందు ఎందుకు చెప్పిండు అయితే ఐదు ఎకరాల లోపు ఇవన్నీ క్యాబినెట్ మీటింగు జరగనుందట ఈ క్యాబినెట్ మీటింగ్లో రైతుబంధు గురించి అలాగే మహాలక్ష్మి పథకం గురించి ఇంకా రైతు రుణమాఫీ గురించి ఈ మూడు పథకాల గురించి క్యాబినెట్ మీటింగ్లో చర్చించనుండట ఎవడు చివరి దిశగా యాసంగి రైతు బంధు పంపిణీ జిల్లాలలో యాసంగి సీజన్కు సంబంధించి రైతు బంధు నగదు జమ చివరికి చేరుకుంది ఐదెకరాల లోపు భూమి కలిగిన రైతులకు పెట్టుబడి సొమ్ము గతంలో ఖాతాలో వేగా ఆ పై విస్తీర్ణం ఆ పై అంటే ఐదు ఎకరాల పై కదా ఆ పై విస్తీర్ణం కలిగి ఉన్న అన్నదాతకు సహాయం జమ చేయనున్నట్లు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అది కూడా చూడరుగో మే పదహారు తారీఖు సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు మనకి అప్డేట్ వచ్చింది జిల్లాకు ఐదు వందల నలభై మందికి పెద్దపల్లి జిల్లా అన్నట్టు ఆ జిల్లాలో ఐదు ఎకరాల పైబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవాళ ఎంత ఉన్నారు అన్నది మీకు ఈ వీడియోలో ఒకసారి చూద్దాము అట్లనే తెలంగాణ స్టేజ్ వేదిగా ఇంకా ఎంతమంది మిగి మిగిలి ఉన్నారు ఈ యాసంగి బంధు వండోళ్ళు యాసంగి సీజన్ సంబంధించిన రైతులకు నగదు జమ చివరికి దశకు చేరుకుంది ఐదు ఎకరాల లోపు మిగిలిన రైతులకు పెట్టుబడి సాయం సొమ్ము గంత గతంలోనే ఖాతాలో వేయగా ఆ పై విస్తీర్ణం అంటే ఐదు ఎకరాల పై మాట అన్నట్టుగా పది ఎకరాల దాకా విస్తీర్ణం కలిగిన రైతులకు అన్నదాతలకు సహాయం జమ చేయనున్నట్లు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఆ దిశగా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది కొన్ని రోజులుగా విడతల వారీగా ఖాతాల్లో డబ్బులు జమ చేయగా మిగిలిన పది లక్షల డెబ్బై తొమ్మిది మందికి ఒక జిల్లాలో పెద్దపల్లి జిల్లాలో పది లక్షల డెబ్బై తొమ్మిది మందినట ఒకసారి చూద్దాం ఇగో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క లక్ష యాభై ఐదు వేల దొడ్డుగా ఐదు వందల మంది మిగిలినారట వాళ్ళకు నూట ముప్పై తొమ్మిది కోట్ల వరకు అవసరం పడుతుందట జిల్లాలో మొత్తం ఒక్క లక్ష యాభై ఐదు వేల ఐదు వందల మంది వరకు రైతులు ఉన్నారు వీళ్లకు నూట ముప్పై తొమ్మిది కోట్ల పెట్టుబడి సంబంధించాల్సి ఉంది యాసంగి సీజన్లో ఆరంభంలో ఒక లక్ష నలభై వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మందికి రైతులకు నూట తొమ్మిది కోట్లు విడుదల చేయగా వారికి జమ చేశారు మిగిలిన రైతులు పదమూడు వేల ఆరు వందల అరవై ఎనిమిది మంది మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మంది ఖాతాలో హోల్డ్ ఉంచారు హోల్డు ఆపించినట్టు బ్యాలెన్స్ ఇంకా కొంతమంది రైతులు మృతి చెందడం ఆధార్ కార్డు వివరాలు సరిపోక లేకపోవడంతో విధి వివరాల్లో కొంచెం ఆలస్యమైందట ఆలస్యం విధంగానే ఈ రైతులకు రైతు బంధు ఆగింది ఒకసారి చూడు ఈ జిల్లాలో పెదపల్లి జిల్లాలో ఐదు ఎకరాలకు పైగా భూములున్న వివరాలు కానాపూర్ మందిని ముత్తారం రామాగిరి ఎలిగేడు జూపల్లి ఒద్దేల పెద్దపల్లి ఇట్లా కింద మత్తుకునే ఇంకా సుల్తానాబాద్ అంతరాంగం ధర్మారం పాలకుర్తి ఇలా ఏ జిల్లాల అంటే ఏ మండలాలలో ఎన్ని ఉన్నాయి ఎంతమంది రైతులు ఉన్నారు పడనోళ్ళు వాళ్ళకు పది ఎకరాల పై పైగా ఉన్నవాళ్ళు వాళ్ళకు పెట్టుబడి సొమ్ము అంటే రూపాలు ఇంకా గిన్ని రూపాలు అయితే వలక సరిపోతాయి అన్నట్టు అసలు ఈ పథకం యొక్క ముఖ్య లక్ష ము ముఖ్య లక్షణాలు అంటే దీన్ని ఎందుకు పెట్టినట్టుగా ప్రతి సంవత్సరం తెలంగాణ రైతులకు ఎకరానికి ఎనిమిది రూపాయలు సిజన్కు నాలుగు వేలు పథకంలో పన్నెండు వేల కోట్ల బడ్జెట్ కేటాయించిన రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సమయంలో రాష్ట్రం యాభై ఎనిమిది లక్షల మంది రైతులకు లబ్ధి పొందారు ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల పద్దెనిమిది జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన రైతు సమస్య కమిటీ సంతి సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ పథకాన్ని ప్రకటించారు అంటే ప్రారంభించారన్నమాట ఇక రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి రాష్ట్ర బడ్జెట్లో పన్నెండు వేల కోట్లు కేటాయింపు జరిగింది కేటాయింపు జరిగింది ఈ పథకం ప్రతి రైతుకు రెండు పంటలకు సంవత్సరానికి ఎనిమిది వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుంటే ఎకరానికి పరిమితి లేదు అంటే ఒక ఎకరానికి పరిమితి లేదు అట్లనే ఒక కోటి నలభై మూడు లక్షల ఎకరాలు ఉన్నది దీనికి ఎన్ని పైసలు పడతాయి అని ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అంటున్నాడు పరిమితి పెట్టాలన్నట లెక్క ఇదే ఇంకో ముచ్చద కొత్త పట్టాదార్ పాస్బుక్ చెక్తో పాటు ప్రభుత్వం కొత్త పట్టాదార్ పాస్బుక్కు పాస్పోర్ట్ ఇస్తుంది భూమి రికార్డులను శుద్ధి చేసే వేగంగా తర్వాత టైటిల్ డిడ్ ప్రభుత్వం చేసి కొత్త పాస్బుక్కు పదిహేడు టంపర్ ప్రూ సెక్యూరిటీ ఫీచర్లతో మరియు రాష్ట్రంలో అన్ని భూములను కలిగి ఉంటారని ల్యాండ్ బ్యాంక్ వెబ్సైట్ ధరణిలో అత్యంత సురక్షితం అంటే కొత్త పాస్బుక్ ఎన్నో అగత్తుంది ఏమేం కలిగొత్తది ఎట్లుంటుంది అని చెప్పేసి దాని గురించి చెప్పిన ఇక పర్యవేక్షణ ఈ పథకానికి రిమేటెడ్గా పర్యవేక్షించడానికి ప్రత్యేక మేడర్ సాఫ్ట్వేర్ అభివృద్ధి పొందిపరచారు దీనికోసం జరిగిన అన్నమాట ఇది వీడియోని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అసలు ఎకరానికి పదిహేను వేల రూపాయలు యాసంగి మాకు లేవు మరి ఇప్పుడు సంగి వర్షాకాలం కలిపి నిజంగా ఏత్తారా ఏం చేస్తారు అని మీరు అనుకుంటున్నారు కదా అయితే ఇంకొక ఐదారు రోజులు అయితే క్యాబినెట్ మీటింగ్ పెట్టారు క్యాబినెట్ మీటింగు ఇరవై ఒకటో తారీఖు నాడు ఉన్నది మరి క్యాబినెట్ మీటింగ్లో ఏమేమి చర్చించబోతున్నారు సీఎం అట్లే మంత్రులు అట్లనే ఇంకా కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా అందరూ కలిసి ఏమేమి పథకాలు ఇవ్వబోతున్నారు అట్లనే ఆగస్టు పదిహేనుల్లో రెండు లక్షల రూపాయలు ఒట్ల మీద ఒట్లు పెట్టుకున్నారు ఎలక్షన్ల కన్నా ముందు మరి ఇప్పుడు నిజంగానే మాఫీ చేస్తారా అట్లా రెండు లక్షలు మాఫీ చేసినైతే కేసీఆర్ తరం కాదని చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి తరం అవుతుందా సూడాలుల్లా లైక్ సబ్స్క్రైబ్ షేర్ మన ఛానల్ అయితే బగ్గా ఫాలో అయ్యిండ్రీ ప్రతి ఒక్క వీడియోలు నిండి జై తెలంగాణ